విద్యార్థులు ప్రధానంగా విద్యకే పరిమితం కాకుండా ఆటపాటల్లో తనదైన శైలిలో ఉండే విధంగా కాకినాడ జిల్లాలో దొంతుమూరు ప్రభుత్వ పాఠశాల శ్రీకారం చుట్టింది. నిజానికి ప్రతిరోజు కూడా స్కూలు వదిలిన తర్వాత నివాసాలకు వెళ్లే ముందు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విందు వినోదం అంటే ఆహారం తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్లే సమయంలో దాదాపు 10 నిమిషాల పాటు ఎంతో ఉత్సాహంగా ఆటపాటలతో ప్రతిరోజు కూడా నివాసాలకు పంపుతారు. ఇలా చేయడం ద్వారా ఇదైతే రేపు మరలా స్కూల్కి ఒకవేళ ఆగుదామనే ఆలోచన కూడా వారికి రాకుండా మరుసటి రోజు కూడా స్కూల్కి వచ్చి చదువుతో పాటు ఈ ఆనందంగా ఇంటికి వెళ్లే కార్యక్రమాలని ప్రభుత్వ పాఠశాల శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించి దొందుమూరుకు సంబంధించిన ఉపాధ్యాయురాలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనతో పాటు ఉన్నారు, మనం చెప్పండి ఏంటి కార్యక్రమం, అసలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు చెప్పండి. నమస్తే సార్. ప్రతిరోజు సార్ స్కూల్ హాఫ్ డే స్కూల్స్లో పొద్దున్నే మా పిల్లలంతా 7:30 ఆ టైంకి స్కూల్కి వచ్చేస్తున్నారు సార్. పాప రోజు వాళ్ళు నిద్ర నుంచి లేచి చాలా ఎర్లీగా అన్ని స్కూల్స్లో ఇలా రాస్తారు, మా స్కూలే ఇలా వస్తుంది. పాప అలా వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంత ఉత్సాహంగా స్కూల్కి వస్తున్నారో వెళ్ళేటప్పుడు కూడా అంతే ఉత్సాహంతో వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాలి. మళ్ళా నెక్స్ట్ డే వాళ్ళకి ఇదొక జోష్లా పనిచేయాలన్న ఉద్దేశంతో మేము ఇది ఏర్పాటు చేస్తాం సార్. ఇది మొత్తానికి ఒకసారి స్టూడెంట్స్ చూసి ప్రయత్నం చేద్దాము. అంటే 8-9 తరగతులు చదివే విద్యార్థులు వీరంతా కూడా అంటే మధ్యాహ్నం ప్రస్తుతం 12:30 సమయం అవుతుంది. ఈ సమయంలో భోజనం చేసిన తర్వాత వీళ్ళంతా కూడా ప్రత్యేక నృత్యాలు ఈ విధంగా ప్రతిరోజు నృత్యాలు చేసిన తర్వాత నివాసానికి వెళ్తారు. ఇలా వెళ్ళడం వల్ల చదువుతో పాటు వారంతా కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా ఉద్యులు అంటే ఉదయం నుంచి కూడా చదువును చదువుకుంటుంటే తర్వాత ఇలా ఉత్సాహంగా డ్యాన్సులు చేసి వారి నివాసాలకు వెళ్తూ ఉంటారు. దీనివల్ల ఆబ్సెంట్స్ ఏదైతే విద్యార్థులు స్కూల్కి వెళ్ళడం మానేద్దామనే ఆలోచన వారిలో ఉండకూడదని ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమంలో దొంతుమూరు ఈ దొంతుమూరు ఉపాధ్యాయుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏదైనా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ఒక హైలైట్గా కూడా మనం చెప్పుకోవచ్చు, గతంలో చూడలేని కార్యక్రమం కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలు అంటే కార్పొరేట్ పాఠశాల దీనిగా ప్రభుత్వ పాఠశాల ఆంగ్లంలో మాట్లాడేది కాక ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహించిన కూడా శుభదాయకమైన పలువురు తెలుపుకుంటారు. యూసైటీన్ సూర్యప్రకాష్ కుమార్తె గోదావరి జిల్లా ప్రతినిధి.